ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోవైపు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్. 5 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సెషన్స్ వారిద్దరితో పాటు టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాగ్యుద్దాలతోనే ముగిశాయి. విషయపరమైన చర్చలు, ప్రజా సమస్యలు వంటివేమీ లేకుండా వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకే పరిమితమైంది శాసనసభ. 5 రోజు సమావేశాల్లో చీఫ్ విప్ కాళువ శ్రీనివాసులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్రలు జగన్ ని టార్గెట్ చేస్తే, జగన్ బాబుని, బాబు జగన్ ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి ఏ అస్త్రాలనైతే ప్రయోగించుకున్నారో అసెంబ్లీ సాక్షిగా కూడా అవే అస్త్రాల దుమ్ము దులిపే ప్రయత్నం చేశారు. అప్పట్లో కిరణ్ సర్కార్ ను కాపాడే యత్నం చేసేందుకు విప్ జారీ చేశారని చేసిన జగన్ వాదనపై ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, బెయిల్ పొందేందుకు, కిరణ్ సర్కార్ కూల్చేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీడీపీ ఎందుకు మద్దతిస్తుందన్నారు. అంటే మీ బెయిల్ కోసం, మీ యొక్క కేసుల కోసం మీరు కుమ్మక్కైతే కాంగ్రెస్ హైకమాండ్ తో మేము మీరు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలా? మీ బెయిల్ కోసం మద్దతు పలకాలా? మేము మీ కేసుల కోసం మద్దతు పలకాలా? మేము ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్. రుణమాఫీ అంశంలో జాప్యంపై జగన్ నిలదీసే ప్రయత్నం చేసినప్పుడు ఘాటుగా స్పందించారు చంద్రబాబు. ఆ విషయంలో తాము క్లారిటీతో ఉన్నామని, ఈ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నది జగనేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి తాను అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలేయి మూయలేదు, ఉద్యోగాలేయి పోలేదు అన్న భావన కూడా ఇచ్చాడు అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో RFC ఆల్విన్ ఫ్యాక్టరీ, సెవెరల్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, సెవెరల్ షుగర్ మిల్స్ మూతపడిన సంగతి వాస్తవం అవునా కాదా అని అడగదలుచుకున్న అధ్యక్ష. దాదాపుగా 26,000 మంది నడి రోడ్డు మీద ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి ఎదురైంది మాట వాస్తవం అవునా కాదా అని అడగదలుచుకున్న అధ్యక్ష. ఏది కూడా పూర్వపురాలు ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తిని గత చరిత్ర వెంటాడుతూ ఉంటుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వద్దంటే మేము పోరాడాం, మళ్ళా వచ్చిన తర్వాత మేము ఇప్పించామని క్రెడిట్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. కడాలి ఇన్పుట్ సబ్సిడీ కొంతమందికి ఇచ్చారు. నేనేం చెప్తాను అధ్యక్ష, వీళ్ళు కూడా ఆదాయమే లేదు, రుణమాఫీ ఎలా చేస్తారని అడిగారు. నేను అడుగుతాను అధ్యక్ష, మీరే మాట్లాడుతున్నారని డబ్బులు లేవంటున్నారు, ఇప్పుడే ఇమ్మంటారు, ఇప్పుడే సంతకం పెట్టమంటారు. చంద్రబాబు బ్లాక్ మనీ అవినీతిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానానికి ప్రతిపక్ష నేత జగన్ ఆమోదం తెలిపారు. ఆ క్రమంలో హసన్ అలీ డైరీలో ఉన్న 2 సీఎంల పేర్లపై కూడా విచారణ జరపాలని కోరినప్పుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రిటార్డు ఇచ్చారు. ఈ రోజే పోరాడడం కాదు, గడచరతో 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. అందుకే రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం అధ్యక్ష ఎప్పుడో వేశాం, మైనింగ్ మాఫియా వేశాం, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఓబులాపురం మైనింగ్ పైన ఉంది కదా అధ్యక్ష. అవినీతి పైన నాకు వ్యక్తుల పైన ఎవరి మీద కోపం లేదు, బాధ లేదు, నేను వ్యవస్థల పైన పోరాడాను అధ్యక్ష. రాజా ఆఫ్ కరప్షన్ ఏదో బుక్కులు ఆయన ప్రింట్ చేశారని చెప్పి ఆయన గారు అంతగా చెప్తా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన బుక్కు బాబు జమానా అవినీతి ఖజానా గురించి కూడా ఆయన చెప్పి ఉంటే కూడా అంతే బాగుండేదని కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు బాబు గారిని ఉద్దేశించి ఏమన్నారో అది కూడా చెప్పి ఉంటే చాలా బాగుండేది అధ్యక్ష. అలాగే జగన్ చీఫ్ విప్ కాళువ శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం జరిగింది. గౌరవ శాసనసభలోని డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ ను శాసనసభకు నేను సమర్పిస్తాను, ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. ఇవి తప్పుడు డాక్యుమెంట్స్ అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. లేదంటే రాజీనామా చేసి తప్పు చేశామని ఒప్పుకొని ఇంటికి వెనక్కి వెళ్ళిపోండి. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట ఎత్తితే రాజీనామా చేస్తాను అంటున్నారు, అంత మోజుంటే చేయమనండి అధ్యక్షం. నేను చెప్పింది అంకెల గారడి చేయొద్దని చెప్తే, నేను అడిగింది అంకెల గారడి చేయొద్దని, రాజీనామా చేయమని నేనేం డిమాండ్ చేయలేదు అధ్యక్ష. మరోవైపు అసెంబ్లీలో కుమ్మక్కు వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ తో మీరు కుమ్మక్కయ్యారని జగన్ అంటే మీరే కుమ్మక్కయ్యారంటూ గోరంట్ల బుజ్జయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంలో 32,000 కోట్ల కరెంటు భారాన్ని బాదుతూ
కిరణ్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాల్లో ఉన్న మేమంతా పెడితే మీరు ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో ఓటేసి ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఇంటికి వెళ్లిపోయేది అన్నది నేను వేరే చెప్పనవసరం లేదు మీరు ఢిల్లీ వెళ్లి మీ తల్లిగారు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తో చేసిన మంత్రణ సంగతి ఏంటో నేను అడుగుతా ఉన్నా తొలి సెషన్స్ చివరి రోజు చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అసెంబ్లీ రాజకీయ వేదిక అవుతుంది తప్ప సమస్యలపై చర్చలకు చోటుండదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయంటున్నారు విశ్లేషకులు అంటే ఇక అసెంబ్లీ సమావేశాలంటే మనం మాటల యుద్ధాలే చూడాల్సి వస్తుందన్నమాట